ఏంటి ఏంటి ఏమన్నా మాటగా మాట్లాడు ఉమ్మేంటి ఉమ్మేంటి నీళ్ళు ఏమైంది ఏమైంది అడుగుతుంది నిన్నే చెప్పు ఏమైంది మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి శుభలేఖలు వేయించిన తర్వాత బాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదంటున్నాడు లవ్ చేసేటప్పుడు ఇదంతా తెలియదా నీకు ముందు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం పదా ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకే అవమానం అండి లవ్ పోతే లైఫ్ అయిపోతుందా ఏంటి నువ్వు ముందు హాస్టల్కి పదా ఈ సిచ్యువేషన్లో ఆవిడ ఒంటరిగా వదలొద్దు ఆవిడ మైండ్ కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు పంపించచ్చు ఏడు పాపు ఏడవకండి వాడు తప్ప వేరే మగాళ్ళు లేడా ఏ నేను లేనా రే ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడకి రిలాక్సేషన్ ఇస్తున్నావా అయితే నువ్వు ఆవిడని రిలాక్స్ చెయ్యి సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారే మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా సింగపూర్ సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోడలు గారానుంది రాజమండ్రి కోడలు గారానుంది దొరికింది గుర్రపు లాడ దొరుకుతుందను కొంటి గుర్రం దూరంగా గాలించినాను గాడిదైపోయాను నేను నలసిపోయి తలసిపోయి మరచిపోయి నిలిచిపోయి ఏరు పల్లె వచ్చావు శంభోరపోయి అదిపోయి కిరిగింత పెట్టావు శంభో ఇది మన ఈ జన్మకు ఈ జన్మకు చాలమ్మా సింగపూర్ సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోటలుగా రానుంది రాజమండ్రి కోటలుగా రానుంది తమాషాని ఇలా చేసావేంటి కొంచెం మిస్ అయితే ఏమయ్యో దాన్ని వద్దుందా నీకు ఆడుకోవడానికి దేని లైఫే దొరికిందా ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఇంతకు ముందు చావాలని ప్రయత్నించారు ఇప్పుడు చావ ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడకి తెలిసి వచ్చింది ఇకపై సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాదు అందుకే నేను అలా చేశాను సంజిత్ చుట్టూ తిరుగుతోంది అన్నా వాడు కదన్నా నేనన్నా హలో అన్నా అన్నా వాడు కదనా నేనన్నా ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా కాదన్నా నేను ప్రభాస్ని నువ్వేనా సంజిత్ బాగా క్లోజ్ అవునన్నా బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడుతుందా నాకు బాగా క్లోజ్ అన్నా ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమెచ్చిందే సంచి ఇచ్చిందా దీన్ని నేను తింటాను ఈ ఒక్కరోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను అర్థమైందన్నా కుర్రాడు పైకి వస్తాడ్రా కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజయ్ని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు నేను ప్రభాస్ మీ నాన్న ఏం చేస్తాడు రాజు మీ నాన్న భలే కాంబినేషన్ రా అన్నా మీ పేరు హ్యాపీ రాజ్ అంటే ఆనంద్ రాజ్ అన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నా మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుంది అన్నా కొంచెం అన్నా ప్లీజ్ అన్నా రే ఉండరా దీన్ని సంజికి మీరు తిన్నారని చెప్పరా అన్నా ఫుల్గా మెక్కేశాడు రా సంజికి నేను రాసిన కవిత ఇస్తావుగా
సింగన్న, మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా, ఇకపై కూడా సంజయ్తో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్న, మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్ అండర్స్టాండింగ్, నేను హెల్ప్ చేస్తాను. అరే మా, నేను అప్పుడే చెప్పానుగా వీడు పైకి వస్తాడని. ఏంటన్నా ఇది, నువ్వు నింగి నేను నేల, నింగి నేల ఎప్పుడు కలుసుకోవు, కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్న ఇది? అన్న నేను కవిత చెప్తున్నా, నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి, నిన్ను చూసిన తర్వాత నేను లక్కి. అరే సూపర్ గా ఉంది కదా. కవితలు అంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా. నువ్వే చెప్పరా. నేను చెప్తాన్నా, అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు, ఎలా ఉందన్నా? సూపర్ చెప్పారుగా, వీడు పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి చెప్పు. అందరూ వెళితే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు, చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు, ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసే అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అదే ఇవ్వమన్నాడు, ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకు. ఓకేరా, రండ్రా బజ్జీ బొండాలు కూర్చో. రే కురాలకు టీ చెప్పరా. అలవాట్లేదన్నా, మరి ఇచ్చేదే డబ్బులుగా ఇవ్వనా. సంజయ్ చూసావా, కవిత ఇచ్చావా, ఏమందిరా చింపేసిందన్నా. అనానా ఫీల్ అవ్వకండనా. అలా ఫీల్ అవ్వన్నా, ఫీల్ అవ్వు, ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్, మంచి వాళ్ళకి మంచే జరుగుతుందన్నా. అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా. మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా. నేను చెప్పాను కదా వీడు పైకి వస్తాడని. 1000 రూపాయలు ఉంది, ఏం గిఫ్ట్ కొనాలి? నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తాన్నా. థాంక్స్ ప్రభాస్. అన్నా జయం మీదే అన్నా, మంచి టాలెంట్ ఉన్న కురాలు కదూ, మనం కూడా రా. సంజయ్ నడుస్తున్నట్టుగా ఉంది. సార్ మీ చేయి చాపండి. ఎందుకు చాపండి చెప్తాను. వినాయకుడు బాగున్నాడా? బాగుంది. అరవింద్ ఇచ్చాడా? చెప్పు, అరవింద్ ఇగా ఇచ్చాడు. నేనే తీసుకొచ్చాను. ఎక్కడ కొన్నావు? నేనే దీన్ని చేశాను. నువ్వా? దేవుడి మీద ప్రమాణంగా నేనే చేశాను. ఇంత సింపుల్ గా నేను ఎప్పుడు చూడలేదు, ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వే చేసావా? మా నాన్న కార్పెంటర్ అండి, బొమ్మను చేస్తున్నప్పుడు వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆయనకే పువ్వులు చేసేసాను. చూడండి, సూపర్ గా చాలా బాగుంది కదా. ప్రభాస్ వచ్చాడు. అలాగే